సిద్దిపేట జిల్లా చేరాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించాలని సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు దాసరి కళావతి మాట్లాడుతూ, ప్రజలకు వైద్య సదుపాయాలను అందించడంలో టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజారోగ్యాన్ని పట్టించుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ విధానాలను ప్రజలు వ్యతిరేకించి చీకొట్టే రోజులు ఆసన్నమయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొంగరి వెంకట్, పట్టణ కార్యదర్శి పోలోజు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. తీవ్రంగా ప్రజలు తిరిగిపోతారు, మెరుగైన వైద్యం అందలేదు. అందుకోసం తక్షణమే రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. ఆ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పేదలందరికీ అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను వైద్యాన్ని మెరుగుపరచాలి. డాక్టర్లను, నర్సులను పోస్టులు భర్తీ చేయాలి. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలి, మెరుగైన వైద్యం అందించాలని నివారించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటైజర్ల, మాస్కుల కొరతను జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని హాస్పిటల్ ముందు ప్రజలకు మెరుగైన సదుపాయం అందించాలని, అదేవిధంగా ఇవాళ ప్రైవేటు హాస్పిటళ్లలో కరోనా టెస్టులు ఇవాళ డబ్బులు తీసుకొని చేస్తా ఉన్నారు. వెంటనే హాస్పిటళ్లు ప్రభుత్వము స్వాధీనం చేసుకొని కరోనా టెస్టులు ఉచితంగా చేయాలని, చెయ్యని వేడలా ఏదైతుందో ఈ కరోనా టెస్టుల ఖర్చు ఇవాళ ప్రభుత్వమే భరించి ఆరోగ్యశ్రీకి వర్తింప చేయాలని, అదేవిధంగా చేర్యాల హాస్పిటల్లో ఇవాళ డాక్టర్స్ లేరు, ఉన్నవాళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు సరిపోరు. 15 మంది డాక్టర్స్కు అసలు ముగ్గురుతో పని నడుస్తూ ఉంది. సిస్టర్లు లేరు, పోస్టులన్నీ ఖాళీ. అదేవిధంగా ఇవాళ కరోనా వచ్చి అందరూ తికమాకైతున్న సందర్భంలో శానిటైజర్లు కూడా లేని పరిస్థితి.